సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో స్వర్ణకారుల కులవృత్తిని కాపాడాలంటూ పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట స్వర్ణకారులు, వ్యాపారులు, కార్మిక యువజన సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పట్టణంలో ఇతర గ్రామస్తులు కార్పొరేట్ స్థాయిలో బంగారు దుకాణాలు పెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. మెట్పల్లి, జగిత్యాల, సిరిసిల్ల సంఘ సభ్యులు సంఘీభావం ప్రకటించారు. ఈరోజు మేము కొట్ల పట్టణంలో నిరాహార దీక్ష చేపట్టాము. మా కులవృత్తిని కాపాడుకోవడం మా కులవృత్తిపై ఇతరులు కార్పొరేట్ వ్యవస్థ తరహాలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. దానికి నిజంగా మేము స్వర్ణకారులందరము, విశ్వబ్రహ్మలందరము ఏకతాటిగా వచ్చి ఈరోజు నిరాహార దీక్ష చేపడుతున్నాం. మా కులవృత్తిని మేము కాపాడుకోవడం కోసం ఎన్ని రోజులైనా సరే నిరాహార దీక్షను ఈ రకంగా కంటిన్యూ చేస్తాము. మేము ఖచ్చితంగా మా కులవృత్తిని కాపాడుకున్న ఆ షాపు తీసేసే వరకు మా కులవృత్తి ఇలా మా విధానం ఈ విధంగా జరుగుతుంది. ఖచ్చితంగా ఆ షాప్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ మా సన్నకారుల బాధను అర్థం చేసుకొని కార్పొరేట్ వ్యవస్థను రద్దు చేయాలని కోరుకుంటున్నాను. కళాకారులందరూ కలిసి ఈరోజు ఎందుకోసం ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది, కార్పొరేట్ వ్యవస్థ ఇక్కడికి రావడం జరుగుతుంది, దీనివల్ల మా ఉపాధి కోల్పోతాము, ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే రాష్ట్రాలు వచ్చి ఈ వృత్తి మా వృత్తి కాకుండా వేరే వాళ్ళు వచ్చి మా వృత్తిలో ఇబ్బంది కలగడం వల్ల మా వృత్తి కోల్పోతున్నాం. స్వర్ణకారు రాష్ట్ర వ్యాప్తంగా 20-25 మంది ఈ మధ్యకాలంలో చనిపోయినారు. కరోనా వల్ల మా వ్యాపారం వృత్తి చాలా నశించిపోయింది. ప్రభుత్వం దీన్ని ఆదుకొని ఇటువంటి కార్పొరేట్ వ్యవస్థకు అనుమతి ఇవ్వద్దని మేము రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం, స్వర్ణకార సంఘం తరఫున కూడా కోరడం జరుగుతుంది. జై స్వర్ణకార, స్వర్ణకారుల ఐక్యత, స్వర్ణకారుల ఐక్యత.